అరకు అరకు ఉత్తరం నుంచి వచ్చేసి 30 కిలోమీటర్స్, కానీ 30 కిలోమీటర్స్ కి 1 అవర్ పైన వేస్తుంది. సో 1 అవర్ పైన వేస్తుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు రోడ్స్ ఎలాంటివి ఉన్నాయో ఏందో అని. అండ్ అరకు చాలా మంది బైకర్స్ వస్తున్నారు, రమ్మసింగికి అంతేం బాగలేరు, నార్మల్ గా వచ్చారు అంతేగాని ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారు. అండ్ ఇక్కడ చూడడానికి ఏం లేదు కానీ ఎందుకు ఆగుతుంది నాకు అర్థమవుతలేదు. అండ్ అరకుకు 30 కిలోమీటర్స్కి 1 అవర్ పైన వేస్తుంది అంటే రోడ్స్ పర్లేదు, రోడ్ బాగానే ఉన్నాయి కానీ అలా ఎందుకు చేస్తుందో నాకు అర్థమవుతలేదు. అరకుకు 20 ఎగ్జాక్ట్గా అరకు 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం, కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ బాగా భీభత్సంగా అయిపోయింది. ఇక్కడ మార్కెట్ టర్న్ లాగా ఉంది ఈరోజు, అండ్ మొత్తం ఆటోస్తో నిండిపోయి ఉంది, ఎవరు కూడా జరుపుతలేరు ఆటోస్. అండ్ ట్రాఫిక్ అయితే భీభత్సంగా అయిపోయింది, లాస్ట్ 10 మినిట్స్ నుంచి ట్రాఫిక్లోనే ఉన్నాను. అండ్ ఫుల్ డస్ట్ వస్తుంది, పొల్యూషన్. ఒక నాకు తెలిసి బస్సు ఒకవేళ రాకపోతే మాత్రం ఎప్పటికీ వెళ్ళిపోయి ఉంటుంది, కానీ బస్సు చేయడం వల్ల మనం ఎంతసేపు ఆగాల్సి వచ్చింది. ఇక్కడ ఫుల్ అండ్ రష్ ఉంది, ఈరోజు మార్కెట్ ఏమో ఫుల్ రష్ ఉంది, చాలా పెద్ద ఉంది. అండ్ అక్కడ దాకా చూడవచ్చు మీరు, చూడండి లైక్ అక్కడ వరకు మొత్తం రష్ ఉంది ఈరోజు ఫుల్. నాకు తెలిసి ఇదే పెద్ద మార్కెట్ ఏమో ఈ రోజుట్లో. ఫ్రెండ్స్, ఇప్పుడే చాపరాయి వాటర్ ఫాల్కి వచ్చినాం. అండ్ ఇది మన జస్ట్ మన రోడ్ పక్కనే ఉంది. అండ్ ఇది ఎగ్జాక్ట్గా అరకుకు ఒక 15 కిలోమీటర్స్ లోపు ముందే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడవచ్చు చాలామంది ఎంజాయ్ చేస్తారు, అండ్ చాలా ఫ్యామిలీస్ కూడా వచ్చినాయి. అండ్ ఇక్కడ ఫిష్ ఫ్రై అండ్ అది ఏమంటారు లైక్ చికెన్, బొంగులో చికెన్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ లభిస్తుంది. ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడ వాటర్ఫాల్లో ఫ్లో ఏం లేదు, చాలా చిన్నగా ఉంది. అక్కడ మీకు అనిపిస్తుందో లేదు, అక్కడ చాలా చిన్నగా ఉంది. అండ్ ఇక్కడ చాలా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం చాలా దూరం వెళ్ళాలి, సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావాలి అనుకుంటే రావచ్చు. అండ్ ఇక్కడ ఒకవేళ స్టే చేయాలి అనుకుంటే రండి, లేకపోతే లేదు, ఎందుకంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ అది నెత్తి నొప్పి ఉంటుంది. సో ఇట్స్ బెటర్ ఒకవేళ ఇక్కడ స్టే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ రోజుకి ఇది మన ఫస్ట్ రైల్వే గేట్. ఫస్ట్ ఈ రోజుకి కాదు, మా రైల్లోనే ఫస్ట్ రైల్వే గేట్. అండ్ ఈ రోజుకి ఫస్ట్ రైల్వే గేట్. ఇప్పుడు ప్లాన్ చేంజ్ అయిపోయింది. ఏంటంటే లైక్ మనం బొర్రా కేవ్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం కదా, సో బొర్రా కేవ్స్ ఫ్లో కూడా చేస్తుంది గూగుల్ మ్యాప్లో. సో అందుకని నేను డైరెక్ట్ ఇప్పుడు వైజాగ్ వెళ్ళడం అనుకుంటున్నా. అండ్ అరకు నుంచి ఇప్పుడు నేను చక్కటైపోయినా. అండ్ అరకులో కూడా ఏముంది చూపించడానికి పెద్ద ఏం లేదు, ఏంటంటే ఏమన్నా మంచిగా బ్యూటిఫుల్గా ఏమైనా అనిపిస్తే చూపిస్తామనుకున్నా, కానీ అంతగా నాకు ఏం కనిపించట్లేదు. అండ్ అక్కడ చాలా మంది వస్తారు, కానీ నాకు ఎందుకు వస్తుందో నాకు అర్థం అవుతుంది. క్యాంపెన్స్ కూడా వేస్తారు, బట్ స్టిల్ అక్కడ చూపించడానికి ఏం లేదు. జస్ట్ ఒక ట్రైబల్ మ్యూజియం ఉంది, ఆ ట్రైబల్ మ్యూజియం అండ్ ఒక పద్మస్వామి టెంపుల్ టెంపుల్ కాదు గార్డెన్స్, అండ్ గార్డెన్స్ అండ్ ట్రైబల్ మ్యూజియం అంటే పెద్ద అందులో ఏం లేదు. అది మనం నార్మల్ ఎక్కడైనా చూసుకోవచ్చు, లైక్ వీటి వెళ్ళినప్పుడు అక్కడ రోజు గార్డెన్స్ అని అంటే. సో ఇవి రెండు నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని నేను ఎప్పుడు వెళ్ళామని అనుకున్నాను. అందులోనే ఇప్పుడు గూగుల్ మ్యాప్ చూస్తే టెంపరీ క్లోజ్ అని చూస్తుంది. సో నేను వెళ్ళి అవర్ కాబట్టి ఒకవేళ ఓకే అని అంటే బొర్ర కేవ్స్ వెళ్ళి బొర్ర కేవ్స్ ఎక్స్ప్లోర్ చేసి బొర్ర కేవ్స్ చూసుకొని రిటర్న్ అవుదామని నేను అనుకుంటున్నాను. వావ్, సూపర్ వ్యూ ఉంది చూడండి, లైక్ రైట్ సైడ్ లైక్ వావ్ అనే మూమెంట్ నాకు అనిపిస్తే సడన్ గా ఇట్లా ఒక మంచి వ్యూ అనిపించింది. కానీ ఇక్కడ బైక్ ఎక్కడన్నా ఆపుదామంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, సో అందుకే ఇక్కడ ఆపలేము. అండ్ కింద మొత్తం వ్యాడి అరకు వ్యాలి అంటాం కదా, మేబీ ఇదే అరకు వ్యాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ సూపర్గా ఉంది, ఒక ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అనేది నాకు ఉంటే ప్లేస్ ఆపి ఖచ్చితంగా ఇక్కడ ఫోటో దిగాలి. ఇంకా పైకి ఎక్కుతున్నాం, సో ఇంకా పైకి ఎక్కినాం అనుకోండి ఖచ్చితంగా నాకు తెలిసి ఒక వ్యూ పాయింట్ అనేది ఒకటైతే ఉండాలి ఖచ్చితంగా ఫోటోస్ క్యాప్చర్ చేయడానికి. సో చూద్దాం ఒకవేళ ఫోటో వ్యూ పాయింట్ లేదా పోతే మరి ఏదో సైడ్ క్యాప్తో ఫోటో ఆగించడానికి ట్రై చేయాలి.
ఇప్పటిదాకా నేను నడిపిన ఘాట్ సెక్షన్ ఒకటి అండ్ ఇప్పుడు నడిపే ఘాట్ సెక్షన్ ఒకటి లైక్ ఎగ్జాక్ట్ గా హెయిర్ పిన్ లైన్స్ ఉన్నాయి అక్కడ చూడొచ్చు మీరు. అండ్ మనం అదే రూట్ వెళ్తున్నాం ఇప్పుడు. లైక్ లీన్ మొత్తం లీన్ చేస్తే మాత్రం లైక్ హెడ్ ఖచ్చితంగా నలుగుతాయి, కానీ నేను లీన్ చేయట్లేదు ఎందుకంటే నాతో పాటు పెళ్ళి అన్నాడు. సో ఒకవేళ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయితే మాత్రం బైక్ పడతాయి, ఎందుకో నేను అది రిస్క్ చేయలేను. అండ్ ఇక్కడ మీరు జస్ట్ వ్యూ ఎంజాయ్ చేయండి. వావ్ 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 అల్టిమేట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు ఇక్కడ. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఏదో నార్మల్ అనుకున్నా, పర్లేదు చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి క్యాంపింగ్ చేస్తాం చాలామంది అక్కడ. గాలికొండ వ్యూ పాయింట్ 5 కిలోమీటర్స్, ట్రెక్కింగ్ క్యాంపింగ్ జోన్ అరకు కాఫీ ప్లాంటేషన్ 13 కిలోమీటర్స్. బాగున్నాయి బాబు. చాలా పెద్ద లోయ ఉంది, లైక్ ఇక్కడ నుంచి పడితే మాత్రం ఇక గ్యారంటీ అని చెప్పలేము. అండ్ కింద ఏదో చిన్న లేక్ లాగా కనిపిస్తుంది, లేక్ మా డ్యామ్ ఏదో అర్థమవుతలేదు. సో చూద్దాం ఇక్కడ ఆపడానికి అసలు ప్లేసే లేదు ఎక్కడ కూడా, బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ ఆపడానికి. ఆపి ఒకటే ఒక క్లిక్. ఇజాక్కి దారి మధ్యలో ఉన్నాము అండ్ ఇక్కడ కాఫీ పౌడర్ తీసుకుందామని ఆగిన. అండ్ ఈ ఆంటీని నేను ఎవరి బ్లాగ్లో చూసినట్టు నాకు గుర్తుంది, కానీ ఆమె నేను కాదో తెలియదు. అండ్ ఇది చిన్నది వచ్చేసి 40 అంట, ఆ తర్వాత ఇది 80, అది 140 అన్నారు. సో ఏదో ఒకటి చిన్న జస్ట్ టేస్ట్కి తీసుకోవాలని తీసుకుంటున్నాను అంతే, వేరే ఏం లేదు. అండ్ ఇక్కడ చూడండి ఇది మిరియాల చెట్లు అంట, మనకు తెలియదు ఆంటీ చెప్తుండ్రు. అండ్ ఈ బ్లాగ్ కూడా నేను ఇక్కడ చూసిన. అండ్ ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. సో అందరు ఇక్కడ ఆగి సేమ్ కాఫీ తాగేటోళ్ళు కాఫీ తాగుతుండ్రు, టేస్ట్ చూసారు టేస్ట్ చూస్తుండ్రు. సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు ఈ రైడ్ మొత్తంలో నా బెస్ట్ రైడింగ్ పార్ట్ అంటే ఇదే. సూపర్ ఎంజాయ్ చేయవచ్చు, లైక్ ఒక డామినర్ 350, డామినర్ ఒక డామినర్ 400 లేదా హిమాలయన్ అలాంటి ఏదైనా బైక్స్ ఉంటే మాత్రం సూపర్ లీన్ చేయవచ్చు కింది దాకా, అసలు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా రావాలి అనుకుంటే రండి. ఇప్పుడే నేను కొంచెం విశాఖపట్నంకి దగ్గరలోనే ఉన్నాను. ఇక్కడ నుంచి బుర్రాకెళ్ళి వచ్చేసి జస్ట్ 20 కిలోమీటర్స్ అని చూపించింది. అండ్ ఇక్కడ వ్యూ చూడండి అల్టిమేట్. అండ్ నాకు తెలిసి మనం ఇప్పుడు ఆ కొండ మీద నుంచి అటు పైకి వెళ్తామని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ అయితే మొత్తం లోయలో మొత్తం ఫాగే ఉంది, ఫాగ్. అండ్ ఇక్కడ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. సో బట్ స్టిల్ నేను ఇక్కడ సైడ్లో ఒక కొంచెం చూసుకొని పార్క్ చేసేసాను. అండ్ ఇప్పుడు దిగమంటే కష్టం అవుతుంది, బైక్ ఇక్కడ పడుతుంది అని ప్రేమిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి సూపర్ ఉంది, మీకు అక్కడ లే కనిపిస్తలేదు, లే కూడా వస్తాను చూడండి. మీకు అల్టిమేట్ అల్టిమేట్ లొకేషన్ యాక్చువల్గా నా రైడింగ్ కెరియర్లో ది వావ్ అన్న ప్లేస్లో ఇదొక ప్లేస్. అండ్ ఎప్పటికీ నేను గుర్తుంచుకుంటా. అండ్ మనం వెళ్ళేది అనంతగిరి హిల్స్ దగ్గరలో. సో చూడాలి ఎలా ఉంటుందో. అండ్ అల్టిమేట్ వ్యూ మ్యాన్, అల్టిమేట్. ఇది అయితే గోపురం అసలు న్యాయం చేయలేదు, ఎందుకంటే ఇలా ఎక్కడ చూస్తేనే ఒక మంచి ఫీల్ వస్తుంది. అండ్ నేను చూసినా కాబట్టి ఓకే, మీరు కూడా బాక్స్లలో కాకుండా మీరు కూడా రండి. అండ్ అల్టిమేట్. అండ్ నేనేమంటున్నా అంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ రైడర్స్ అయితేనే రండి, లేకపోతే లేదు. ఎందుకంటే చాలా డేంజర్గా ఉన్నాయి రోడ్స్ కూడా. ఏదైనా కానీ బ్యూటిఫుల్ సీనరీ బ్యూటిఫుల్ థింగ్స్కి వెనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా రండి అండ్ ఎంజాయ్ రైడ్.
ఇప్పుడు మనము అనంతగిరి హిల్స్ పైన ఉన్నాం అండ్ మీరు ఇక్కడే వ్యూ ఎంజాయ్ చేయండి. అసలు ఇక్కడ నుంచి కింద చూస్తే అసలు ఏమంటారు బైక్ నడపాలంటేనే భయం వేస్తుంది. సో నాకు పెద్ద భయం ఏం లేదు, కానీ కిందకి చూస్తేనే పెద్దగా అది ఉంది. అండ్ అక్కడ ఇందాక మేము ఆగినాం కదా వ్యూ పాయింట్ దగ్గర, అక్కడ కార్ వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు బుర్ర కేసు వెళ్తున్నారట. సో వాళ్ళు ఏం చూసారంటే బ్రో దీనికి ఇంకో సపరేట్ రూట్ ఉంటే చెప్పండి, నాకు అది చూస్తేనే భయం వేస్తుంది అని చెప్పారు. సో నేనేం చూసిన అంటే బ్రో ఏం కాదు, మీ కింద చూసారు కాబట్టి అట్లా అనిపిస్తుంది, ఒకళ్ళు చూడకపోతే వెళ్తుంటారు కదా అని చెప్తే సరే అని వెళ్ళిండ్రు. బట్ స్టిల్ వాళ్ళు ఈ రూట చూసుకుంటారా లేదా అన్న విషయం అయితే నాకు తెలియదు. బట్ రూట్ అయితే అల్టిమేట్ అల్టిమేట్. అండ్ ఇక్కడ పక్కన బిఎండబ్ల్యూ అమేజింగ్ అమేజింగ్ బిఎండబ్ల్యూ వ్యూ చూడండి. నాకైతే ఒక లెవెల్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చూడండి. ఒక్కొక్కరైతే చూసుకు వచ్చేస్తుండే పైగా తోడిస్తారంట. అండ్ ఇక్కడ ఒక బస్ వస్తే ఇంకో ఆపాల్సిందే కారు, ఓన్లీ వన్నే. అండ్ ఇక్కడ ఏముందో చాలా మంది కింద దిగుతారు. మనం చూడండి యమహా వైద్యార్ అనుకుంటా, వైద్యార్ అని ఒప్పుకొని వెళ్ళిపోతాడు. అండ్ అది MT15 అనుకుంటుంది. వావ్ మ్యాన్ వావ్ వావ్ వాట్ ఇస్ స్పిరిట్. వాళ్ళు చూడండి యమహా వైద్యార్ అనుకుంటా, యమహా వైద్యారు యమహా ట్రక్స్ అది సరే ట్రక్స్ అయితే ఉండాలి, RX100 అయితే RX100 ఉండాలి. సో చూడండి వాళ్ళని చూడండి. మీరేమో బ్రో 100 cc బైక్స్ మీద రైడ్స్ చేయవచ్చా, లైక్ 200 cc మీద వెళ్ళొచ్చా, ఇలా అడుగుతారు. చూడండి బ్రో అక్కడ చూడండి ఎలా నడుపుతుండే వాళ్ళు చూడండి. భయపడద్దు దేని కూడా, వెళ్ళిపోవాలి అంతే. భయపడితే లైఫ్లో ఎప్పుడు కూడా ముందరికి వెళ్ళలేదు. సో ఇట్స్ బెటర్ భయాన్ని వదిలేయండి అండ్ ముందుకు వెళ్ళండి. ఇదే నేను ఇచ్చే పెద్ద సజెషన్ అండ్ ఫాలో అయిపోండి. ఫైనల్లీ మనం ఇప్పుడు అనంతగిరి రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి బుర్ర కేసు వచ్చేసి జస్ట్ 11 కిలోమీటర్స్ ఉంది. 11 కిలోమీటర్స్కి హాఫ్ అన్ అవర్ చూస్తుంది. 11 మినిట్స్కి హాఫ్ అన్ అవర్ అంటే నాట్ బ్యాడ్. అండ్ ఇక్కడ చూడండి కాటగిరి వాటర్ ఫాల్స్ 9 కిలోమీటర్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్ 1 కిలోమీటర్. అనంతగిరి వాటర్ ఫాల్స్ ఏముందో. అండ్ ఇక్కడ ఉంది చూడండి లైక్ తాడిగూడ వాటర్ ఫాల్స్ 2 కిలోమీటర్స్. తాడిగూడ వాటర్ ఫాల్స్ ఏదో అది నేను చూడలే అండ్ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఇది వచ్చేసి మన అనంతగిరి విలేజ్. అండ్ చూడండి ఇక్కడ ఎలా ఉందో ట్రావెల్స్ వస్తుంది. ఇప్పుడు నేను బుర్ర కేస్ వెళ్తున్నాను. అండ్ బుర్ర కేస్ వచ్చేసి మన ఏమంటారు ఇక్కడ నుంచి అనంతగిరికి కొంచెం ముందర నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని 6 కిలోమీటర్స్ వెళ్ళాలి. అండ్ మీరు జస్ట్ ఇక్కడ రోడ్ వ్యూ ఎంజాయ్ చేయండి, లైక్ ఆసమ్ రోడ్ వ్యూ. కార్నరింగ్ చేసే వాళ్ళకు సూపర్ ఉంటుంది. అండ్ నాకు అక్కడ ఏం చెప్పారంటే 5 o'clock లోపలనే టికెట్స్ క్లోజ్ చేసేస్తారని చెప్పారు. సో 5 o'clock వరకు అన్నా ఇస్తారు లేకపోతే ఇప్పుడే బంద్ చేసినారు తెలియదు. సో అక్కడ ఒకళ్ళని అడిగితే ఓపెన్ ఉంది అని చెప్పారు. బట్ ఏం చెప్పిందంటే 5 o'clock వరకే ఇస్తారు టికెట్స్ అని చెప్పారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి 2 o'clock అవుతుంది. మేము అక్కడ వెళ్ళాక 2:30 అవ్వచ్చు. సో టికెట్స్ దొరికితే ఓకే పర్లేదు, బట్ టికెట్ దొరకకపోతే మాత్రం వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఎవరో ఆపి వాళ్ళు వాళ్ళ మంటకాలు వేసుకుంటుండ్రు. పిల్లర్ క్రాసింగ్ ఉంది చూడండి. బస్కి సైడ్ కొట్టేయాలి లేకపోతే ఇప్పుడు మనతో ఆడుకుంటారు.
ఇప్పుడే బుర్రకేస్ నుంచి చెక్అవుట్ అవుతున్నాం. అండ్ ఇందాక నేను పార్కింగ్ ఇక్కడనే చేయొచ్చు అనుకున్నా, కానీ లోపలికి వెళ్ళవచ్చు అంటే లోపల తీసుకెళ్ళిన బైక్ అండ్ అక్కడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలౌడ్ లేదంట. సో నేను ఫొటోస్ ఓన్లీ మొబైల్ ఫోన్స్ తీసుకున్నా అండ్ లగేజ్ మొత్తం బయటనే పెట్టాల్సి వచ్చింది. అండ్ లోపల లగేజ్ కూడా అలౌడ్ చేయాలంట లోపల. సో లగేజ్ ఎవరన్నా లగేజ్ తీసుకొచ్చుకోవాలి అనుకుంటే వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్లో పార్క్ చేసుకోవాలి. అండ్ కెమెరాకి 100 రూపీస్ ఏమో తీసుకుంటారు. అండ్ మన పార్కింగ్ అయితే నో ఫ్రీ, పార్కింగ్ ఫ్రీ. బట్ ఏంటంటే కెమెరాకి 100 రూపీస్ ఇవ్వాలి, కెమెరాకి 100 రూపీస్ అండ్ పర్ పర్సన్ హెడ్ 70 రూపీస్. సో మనం బిర్లా కేవ్స్ నుంచి వెళ్ళేటప్పుడు నీకు ఒక రైల్వే ట్రాక్ చూపించిన కదా, సో అప్పుడు ట్రైన్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు ట్రైన్ వస్తుందంట, నేను కావాలనే ట్రైన్ కోసం ఆగిన, ఎందుకంటే నేను వెళ్ళిపోవచ్చు అయినా కూడా నేను ట్రైన్ కోసం ఆగిన ఇప్పుడు. సో వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. వాళ్ళు చూడండి ఇండియన్ టాలెంట్. ఓ నేను గాడి ఎక్కువను, గాడి అవగలే అంగే మాట్లాడదు. ఇండియన్ టాలెంట్ వెంటేషన్ తర్వాత కూడా వాడు వెళ్తుండే చూడు. గూడ్స్ ట్రైన్ చాలా పెద్దగా ఉంది, గూడ్స్ ట్రైన్. ఇందులో నాకు తెలిసి మా ప్రపంచానికి మొత్తం ఇదే సప్లై చేస్తుందో ఏందో మరి.